हाँ अंडी नमस्ते वेलकम बैक टू मई चैनल अंदर एला बहुत कदा यह चाल चला टेस्ट मंची स्नैक रेसीपी चूपन इदे चुस्कनामेंट कूड ना रोजल वरुक हैपी तेयन अच्छे चुस्क चाल चला ईजी चाल हेल्दी उसे दीन एला तैयारा ये मत स्कि चूसे दीन कोस मुझे गिन्े तस्को कपैसे नीन रव तस्कना अदी उपमा रव उ कदा अद्ते अद्ते तरह अंदर ये कपते तीसुकुना अंदुलो अयिते कोंचेम हेल्तगा बेल्लम अनेदी तीसुकुंटानंडि बेल्लम अनेदि मीरु इंका अंटे स्वीट एक्कुव तिंटाम अने वाळ्ळकि ईक्वल गा तीसुकोंडि मेमैते स्वीट कोंचेम नार्मल गा चेस्तुन्नानु अन्नमाट सो अंदुकनि कोंचेम हेल्तगा अयिते नेनु तीसुकुन्नानु मीरु कावालंटे ई प्लेस लो पंचदार कूडा यूज चेयोच्चु नेनैते బెల్లం తీసుకున్నా అది కూడా నల్ల బెల్లం అయితే తీసుకున్నాను అన్నమాట అందుకే కలర్ అనేది అలా ఉంది ఆ తర్వాత ఏ కప్పు తీసుకున్నా అదే కప్పు కొబ్బరి అనేది తీసుకున్నాను అన్నమాట తురిమేసి చెప్పాను కదా బెల్లం అనేది మీకు నచ్చింది తీసుకోండి నేనైతే కొంచెం హెల్తీగా ఉంటుంది కదా అని చెప్పి తాటి బెల్లం అయితే తీసుకున్నాను అన్నమాట సో మీరు పంచదార నార్మల్ బెల్లం ఏవైనా తీసుకోవచ్చు ఆ తర్వాత స్వీట్ బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పి ఒక చిటికెడు ఉప్పు అయితే వేసుకున్నానండి ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఎటువంటి స్వీట్ అయినా సరే మనకి కరెక్ట్ గా సరిపోతుంది అన్నమాట అది ఉప్పు వేయకుండా చేసామంటే కనుక ఆ స్వీట్ సెపరేట్ గా ఉంటుంది ఉప్పు వేస్తే స్వీట్ అనేది సెపరేట్ గా ఉంటుంది మీరు ఎప్పుడైనా తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను మాక్సిమం అందరూ వేస్తారు అనుకోండి తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తాను అన్నమాట సో ఆ తర్వాత అయితే ఈ విధంగా కొంచెం వాటర్ అనేది వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుందాం ఆల్రెడీ నేను బెల్లం అయితే ఆల్రెడీ తురుమల బెల్లమే నేను రెడీమేడ్ అయితే తీసుకొని వచ్చానన్నమాట సో దానివల్ల అయితే నాకు తొందరగానే బెల్లం అనేది కరిగిపోయిందండి అయినా కానీ ఒకసారి బాగా కలిపేసుకొని దీని అయితే కొంచెం సేపు మూత పెట్టేసి పక్కన పెడదాం ఈలోపు కొంచెం రవ్వ అనేది నానుతుంది అన్నమాట నానితే మనకి కరెక్ట్ సెట్ అవుతుంది అన్నమాట ఇప్పుడైతే మూత తీసి చూస్తున్నాను చూడండి రవ్వ అనేది కొంచెం నానింది మనకి ఇప్పుడైతే ఇందులోనే ఇంకా ఏమైనా బెల్లం ఉండలు ఏమైనా ఉన్నాయా అనేసి ఒకసారి చెక్ చేసుకొని కొంచెం స్మాష్ చేసుకుంటూ కలిపేసుకున్నమాట ఒకసారి బాగా కలిపించుకుంటే గనక మనకి స్మాష్ అయిపోతుంది ఎక్కడైనా కానీ బెల్లం కనుక ఉంటే గనక సో ఈ విధంగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత దీనైతే మీరు కావాలంటే ఇలాగే అట్లాగైతే వేసేసుకోవచ్చండి నేనైతే ఇందులో కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం అని చెప్పి డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకుంటానండి జీడిపప్పు బాదం పిస్తా అనేది కలిపేసి నేనైతే వేసుకుంటున్నాను మీరు ఇవి ఉంటే వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఏవైనా మీ ఇష్టం వేసుకోవచ్చు లేదంటే కనుక డైరెక్ట్గా కూడా అట్లాగైతే వేసేసుకోవచ్చు అన్నమాట ఏదైనా పెట్టామంటే ఇంకా కాస్త హెల్తీగా టేస్టీగా ఉండాలి కాబట్టి నేను ఈ విధంగా అయితే వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం యాలకల పొడి అనేది వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇదంతా వేయడం వల్ల ఏంటంటే మనకి మంచి టేస్ట్ ఫ్లేవర్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి ఈ అట్టయితే కనీసం ఒక మూడు నాలుగు రోజులు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది బయట అయితే కనుక కనీసం మూడు రోజులు అయితే పక్క నిల్వ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఒక పెనం అనేది పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాం మీరు ఆయిల్తో వేసుకోవచ్చు లేదంటే చక్కగా నెయ్యి వేసుకుని నెయ్యితో కూడా వేసుకోవచ్చు నెయ్యితో వేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది నేనైతే ఆయిల్తోనే చేస్తున్నాను అన్నమాట కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని అట్ట అనేది వేసుకుందామండి ఇదైతే కొంచెం దలసరగా వేసుకుంటే అట్ట అనేది బాగుంటుందండి లేదంటే కొంచెం పలచగా కావాలనుకోండి కొంచెం మరీ దోశలాగా అయితే పంచేదన్నమాట కొంచెం కళాయిట్లు అవి ఎలా వేసుకుంటామో ఆ విధంగా అయితే వేసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది అన్నమాట దీని అయితే మూత పెట్టి కొంచెం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే కనుక మనకి పైన అయితే కలర్ వచ్చేస్తుంది కాబట్టి లోపల మటుకు సరిగ్గా ఉడకదండి కాబట్టి లో ఫ్లేమ్లోనే దీన్ని అయితే కుక్ చేసుకోవాలి కొంచెం టైం అయితే పడుతుంది ఒక 5-10 నిమిషాలు అయితే అలా పడుతుంది అన్నమాట ఆ తర్వాత టర్న్ చేసుకోవాలి ఇదైతే ఎలా ఉంటుందంటే పైన చాలా చాలా కరకరలాడుతూ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మధ్య మధ్యలో పప్పులు తగులుతూ తింటే చాలా చాలా బాగుంటుందండి వేడి మీద ఎంత బాగుంటుందో చల్లారిన తర్వాత కూడా చాలా చాలా బాగుంటుంది ఇది వేడి మీద ఒక రకం టేస్ట్ మనకు తెలుస్తుంది చల్లారిన తర్వాత వేరొక టేస్ట్ అయితే తెలుస్తుంది అన్నమాట అంటే టేస్ట్ మారిపోతుందని కాదు కొన్ని కొన్ని చల్లారితే టేస్ట్ బాగోవు కదా కానీ ఇది చల్లగా తిన్నా బాగుంటుంది వేడిగా తిన్నా చాలా చాలా బాగుంటుంది అన్నమాట మీకు లావు అనేది ఎంత లావు కావాలో చూసుకొని మీరైతే ఈ అట్టు అనేది వేసుకోండి ఇదే విధంగా నేనైతే నాకైతే నేను కలుపుకున్న దానికైతే నాకు మూడు అట్లు అయితే వచ్చేయండి ఇది కుక్ అయ్యేలోపు నేను ఈరోజు పొడుపు కథ అనేది మీకు వేస్తున్నాను ఒకసారి వినేయండి అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది ఊరంతా తిరిగి వచ్చి మన ఇంటి ముందుకు వచ్చి మహాలక్ష్మి నిలిచింది దీనికి సమాధానం తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆల్రెడీ ఈ పొడుపు ఏదైతే నేను ఒక షార్ట్లు అయితే వేశాను కాకపోతే ఆ రోజు కామెంట్ సెక్షన్ అనేది ఆఫ్లో పెట్టేశారన్నమాట మర్చిపోయి సో ఆన్సర్ అనేది తెలియలేదు ఎవరు కూడా చెప్పలేదు అందుకోసం ఈరోజు అయితే మీకు కూడా వేస్తున్నాను ఈ పొడుపు కథ అనేది తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా
మొత్తం అన్నీ కూడా చేసేసిన తర్వాత అయితే నేను పీసెస్ కింద అయితే ఇలా కట్ చేసి పెట్టేసా ఉంటా కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. వేడి మీద కదా ఉంది, పైన క్రిస్పీ కావడం వల్ల కటింగ్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది, చల్లారిందంటే కనుక ఈజీగా కటింగ్ అనేది వస్తుందన్నమాట. సో ఈరోజు వీడియో అయితే ఇది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎవరైనా ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్ బాయ్.